లెవెల్ పేరు పిరమిడ్ కట్టు పడగొట్టు. ఓకే మీరు అంతే కదా, అంతే అంతే. పిరమిడ్ కట్టు పడగొట్టు ఇది రెండు ఫేజెస్ గా ఉంటుంది. నేను లెవెల్స్ అనే మాట వాడట్లేదు, మీనింగ్ అదే. రెండు ఫేజెస్, ఫస్ట్ ఫేజ్ పేరు పిరమిడ్ కట్టు, సెకండ్ ఫేజ్ పేరు పడగొట్టు. ఈ ఫస్ట్ ఫేజ్ పిరమిడ్ కొట్టులు ఏమవుతుంది అంటే, ఫస్ట్ బజర్ మోగిన తరువాత ప్రతి కంటెస్టెంట్ కి వాళ్ళ వాళ్ళ టేబుల్స్ రెడీగా ఉంటాయి, బట్ పిట్ కామన్ గా ఉంటుంది. ఈ కామన్ పిట్ లోంచి వాళ్ళు వాళ్ళు వచ్చి 8 bricks, 7 bricks, 6, 5, 4, 3, 2, 1 అని ఆ నెంబర్ తోనే బ్రిక్స్ ని పెట్టి చేయాల్సి ఉంటుంది. సంచాలక్ జాగ్రత్త, ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా నెంబర్స్ కొంచెం 7 7 అయినా 8 నెంబర్ ఆఫ్ బ్రిక్స్ చెప్తారు. బేస్ లేయర్ లో 8 బ్రిక్స్ ఉండాలి, 8 నెంబర్ కాదు, బ్రిక్స్ 8 ఉండాలి. థర్మోకల్ బ్రిక్స్ ఉంటాయి కదా పెడతారు నాకు తెలిసి, సో కింద 8 ఉండాలి. అంటే ఇది ఈ పాట ఎందుకు మెన్షన్ చేశారు మళ్ళీ 8 7 6 ఎందుకు చెప్పారంటే, నా కేస్ కరెక్ట్ అయితే నెంబర్ తప్పు ఉన్నా తప్పే, అది జాగ్రత్తగా చూసుకో. నెంబర్ రాస్తారా లేదా అనే విషయం కూడా నేను చెప్పలేదు, మబ్బాని బయట చేస్తే తెలుస్తుంది. ఓకేనా, రాస్తారా లేదా అనే విషయం పక్కన పెట్టేయండి. మనం లేయర్స్ గా కట్టాలి, 8 7 6 5 4 3 2 1 కట్టాలి. ఓకే, అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం బిగ్ బాస్ చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మొత్తం 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. పర్ కంటెస్టెంట్ 8 + 7 = 15 + 6 = 21 + 5 = 26 + 4 = 30 + 3 + 2 = 35 + 1 = 36 × 5 = 150 = 6 = 30 = 180 = 179 బ్రిక్స్ ఉంటాయి. 179 బ్రిక్, ఒక బ్రిక్ తక్కువ ఉంటుంది. ఈ ఒక్క బ్రిక్ కాపాడుకోవడానికి 8 లేయర్స్ గా కట్టాలి కదా. ఎవరైతే టప్పామని కంప్లీట్ చేశాడో వాడు సేఫ్, వాడు సేఫ్, వాళ్ళు వారు సేఫ్, అబ్బాయి అమ్మాయి తెలియదు కాబట్టి. సో ఈ మొత్తం 179 బ్రిక్స్ ఏ ఉన్నాయి కాబట్టి, ఎవరెవరు ఫస్ట్ ఫినిష్ చేసేస్తారో వాళ్ళు వాళ్ళ పిరమిడ్స్ ని వాళ్ళు సేఫ్. ఫస్ట్ ఎవరైతే కరెక్ట్ ఆర్డర్ లో ఫినిష్ చేస్తారో అది నీ బాధ్యత. ఎందుకు అంటే అయిపోయేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ 4 అయిపోయిన 5 వాళ్ళు ఇంకా పెండింగ్ లో ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ లెక్క తప్పితే జడ్జెస్ చెప్పేసారు. ఎవరైతే లాస్ట్, ఎవరికైతే పిరమిడ్ కంప్లీట్ అవ్వదో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయిన వాళ్ళు, ఎలిమినేట్ అయిన వాళ్ళు సెకండ్ బజర్ మోగిన తరువాత మిగతా వాళ్ళతో కలిసి ఈ నలుగురిలో ఎవరైతే ఎలిజిబుల్ కాదు అనుకుంటున్నారో వాళ్ళ పిరమిడ్ ని అక్కడ ఉన్న స్మైలీ బాల్స్ తో విసిరి పగలగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ ఆటలో పిరమిడ్స్ పడిపోతే తిరిగి పెట్టడానికి వీలు లేదు, కావున కాపాడుతున్న బాధ్యత కంటెండర్ మీదనే ఉంది. అందుకనే ఫస్ట్ది పిరమిడ్ పెట్టు, సెకండ్ పడగొట్టు. సెకండ్ పాయింట్ ఐ రిపీట్, సెకండ్ బజర్ మోగిన తరువాత